ఎజకెల్ చాప్టర్ థర్టీ సెవెన్ ఫ్రమ్ వర్స్ వన్ ఎహెస్కెల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి కొన్ని మాటలు చదువుకుందాం యహోవా హస్తము నా మీదికి వచ్చెను నేను ఉండగా ఎహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను అవి కేవలము ఎండిపోయినవి ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా ప్రభువా యహోవా అది నీకే తెలియనని నేనంటిని ఎహెస్కేలు అనే ప్రవక్తకు దేవుడు చూపించిన ఒక చక్కని దర్శనం ఇది దిస్ ఇస్ అ విజన్ దట్ గాడ్ షోడ్ ఎజక్యల్ ఎహెస్కేలు భక్తునికి కలిగిన దర్శనము దర్శనాల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు నేటికి కూడా కళల ద్వారా కొంతమందితో మాట్లాడుతూ ఉంటారు దేవుడు దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటారు కళకు దర్శనానికి ఉన్న తేడా ఏంటంటే కళ ఏమో మనం సబ్ కాన్షియస్ మైండ్లో అంటే నిద్రపోతున్నప్పుడు మనకు తెలియకుండా మనకు వచ్చేది కళ దర్శనం అంటే మనం మెలకుగానే ఉంటాము కానీ మన కళ ఎదుటే ఒక విషయం జరిగినట్లుగా సంభవించినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది దాని దర్శనం అంటారు సో ఎస్ భక్తునికి దేవుడు చూపించిన ఒక ప్రత్యేకమైన దర్శనం ఈ దర్శనంలో దేవుడు ఎహేస్కేలు భక్తుని ఒక వ్యాలీలోకి తీసుకొని వెళ్ళారు ఒక లోయలోనికి తీసుకొని వెళ్ళారు అది పచ్చని లోయ లేకపోతే మంచి కాయగూరలు లేకపోతే పండ్లు ఇవన్నీ ఉన్న లోయ కాదండి ఇట్స్ అ వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్ ఎండిపోయిన ఎముకలతో నిండి ఉన్న లోయ మనందరికీ తెలుసు ఎండిపోయిన ఎముకలు అనగానే ఒక మాటలో చెప్పాలంటే అస్థిపంజరాలన్నమాట స్కెలిటిన్స్ బోన్స్ అంటేనే మనకి చూడగానే కొంచెం భయం వేస్తుంది ఎందుకంటే ఎవరో చనిపోయి ఉంటే తప్ప అక్కడ ఎండిపోయిన ఎముకలు ఉండడానికి అవకాశం లేదని ఆ వ్యాలీ నిండా డ్రై బోన్స్ ఉన్నాయంట ఒక్క అస్థి పంజరం చూస్తేనే కొన్నిసార్లు మనకి నిద్ర పట్టదు రాత్రి కొన్ని కొన్నిసార్లు మార్చరీస్లో ఎక్స్పెరిమెంట్స్ చేసే వాళ్ళు మెడికల్ స్టూడెంట్స్కి మెడికోస్కి ఇది ఎక్కువ అనుభవం ఉంటుంది వాళ్ళు తమ కోర్స్ ప్రారంభించిన తర్వాత వాళ్ళు హ్యూమన్ బాడీని మరి ఎలా అయితే మన ఇంటర్మీడియట్లో బైపీసీ వాళ్ళ కప్పల్ని ఎర్త్ వామ్స్ని వీటిని కోస్తారో నిజంగా మానవ దేహాన్ని వారికిచ్చి కోసి ఆ దేహంలోని భాగాలు తీసి వాటిని పరిశీలన చేయమని వారికి ప్రాక్టికల్స్ టైంలో ఇస్తూ ఉంటారంట సో మెడికోజ్ ఏం చెప్తారంటే ప్రారంభంలో కొంచెం భయం వేసేది రాత్రి నిద్ర పట్టేది కాదు సడన్గా నిద్రలో వచ్చేది లేకపోతే కొన్ని కొన్నిసార్లు మనసంతా ఒకలాగా పాడైపోయినట్లు అయిపోయేది కానీ రాను రాను అలవాటు పడ్డాము మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి అని చాలామంది మెడికల్ స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు సో ఒక మార్చరీలోకి వెళ్ళి ఒకవేళ వారి చదువు నిమిత్తమో లేకపోతే వారి ఉద్యోగ నిమిత్తమో ఎవరైనా పనులు చేయాలంటేనే అది కూడా ఒక మాటలో చెప్పాలంటే కొంచెం భయానకమైన పరిస్థితే ఇక్కడ వాక్యంలో గమనిస్తే ఎండిపోయిన ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి దేవుడు ఎహెస్కేలు అనే ప్రవక్తను తీసుకొని వెళ్ళి ఈ ఎండిన ఎముకలను చూపించారు సో ఆల్ ద బోన్స్ ఆర్ డ్రాయ్ ఎండిపోయి ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే చనిపోయారు ఆ తర్వాత వాటిలో జీవం కూడా లేదు అంటే వాటిపైన చర్మం ఉన్నట్టు కానీ ఆ తర్వాత వాటిపైన ఫ్లెష్ ఉన్నట్లుగా కానీ వాక్యంలో లేదు కంప్లీట్గా డ్రై అయిపోయాయి అంటే అర్థం ఏంటంటే ఆ బాడీస్ కంప్లీట్గా డీకంపోజ్ అయిపోయి కేవలం ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే ఒక లైఫ్లెస్ నిర్జీవమైన పరిస్థితి ఎండిపోయిన పరిస్థితి అసలు ఎండిన ఎముకలు బ్రతుకుతాయని ఎవరు కూడా ఊహించాం ఒకవేళ చనిపోయిన మనిషి మార్చిరీ నుండి తేబడిన తర్వాత బ్రతికితే బాగుండు అని ఆశపడొచ్చేమో ఆర్ అట్లీస్ట్ సమాధిలో పెట్టక ముందు వరకు మళ్ళీ బ్రతికితే ఎంత బాగుండు దేవుడు ఒక అద్భుతం చేస్తే ఎంత బాగుండు అని కొన్నిసార్లు ఆశపడొచ్చేమో మనం అయితే ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయి అని అసలు ఆశపడడానికి ఎక్స్పెక్ట్ చేయడానికి ఆస్కారం కూడా లేదు ఈ వ్యాలీ నిండా లోయ నిండా ఎండిన ఎముకలు కనబడుతున్నాయి ఈ ఎండిన ఎముకలతో ఉన్న ఆ వ్యాలీలోకి దేవుడు ఎహెస్కేలను తీసుకొని వెళ్ళి అక్కడ దింపాడు దింపిన తర్వాత దేవుడు నడిపించాడంటే ఎందుకంటే అబ్జర్వ్ వాట్స్ హ్యాప్నింగ్ హియర్ ఇక్కడ పరిస్థితులు ఏంటో ఒకసారి నువ్వు అవగాహన తెచ్చుకో ఎందుకంటే నీ నీ దగ్గర నీ చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి ఒక అవగాహన నీకు రావాలని దేవుడు వాటి మధ్య అటు ఇటు నడిపించిన తర్వాత ఆ తర్వాత చూడండి దేవుడు ఎహెస్కేలను ఒక ప్రశ్న అడుగుతున్నారు మూడో వచనం ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా ప్రభువా యహోవా అది నీకే తెలియనని నేను అంటిని దేవుడు ఒక ప్రశ్న అడిగారు ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా అని చచ్చిన శవం ఒకవేళ అక్కడ ఉంటే ఎహెస్కేలు బ్రతకచ్చు బ్రవ్వా బ్రతుకుతారు లేకపోతే నువ్వు బ్రతికిస్తావని చెప్పేవాడేమో దేవుడు ఎండిన ఎముకల్ని చూపించి బ్రతుకుతాయి అనుకుంటున్నావు అంటే ఎహెస్కేలు ప్రవక్త ఒక మాట చెప్పచ్చు నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా నువ్వేమైనా చేయగలవని కానీ అక్కడున్న పరిస్థితి చాలా డ్రైగా చాలా హోప్లెస్గా ఉంది నిరీక్షణ నిరీక్షించడానికి కూడా అవకాశం లేనట్లుగా ఉంది కాబట్టి ఎహెస్కేలు ప్రవక్త అంటున్నాడు నీకే తెలియాలయ్యా నాకైతే హోప్ ఏమీ కనిపించట్లేదు ఐ డోంట్ సీ ఎనీ హోప్ హియర్ ఐ డోంట్ సీ ఎనీ లైఫ్ హియర్ నిర్జీవంగా ఉంది ఎండిపోయి ఉంది అసలు నిరీక్షణకు కూడా ఆస్కారం లేదు ఆధారం లేదు కనుక నీకే తెలుసు నాకైతే ఏమీ తెలియడం లేదు ఐ డోంట్ హ్యావ్ అ క్లూ అన్నట్లుగా ఎహెస్కేలు భక్తుడు మాట్లాడిన తర్వాత నాలుగో వచ్చిన అందుకు ప్రవచనము ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను ఎండిపోయిన ఎముకలారా యహోవా మాట ఆలకించుడి ఈ ఎముకలకు ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకునట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను దేవుడు చెప్తున్నాడు నువ్వు నేనేం చెప్తానో అది చెప్పు చాలు నా మాట నువ్వు పలుకు నా మాట నీ ద్వారా నేను పలికిస్తాను నా మాటలో శక్తి ఉంది నా మాటలో జీవం ఉంది నా మాటలో గొప్ప పరిస్థితులలో మార్పు తెచ్చే అంత ప్రభావం ఉంది కాబట్టి నేనేం చెప్తానో అది నువ్వు పలుకంతే అని దేవుడు చెప్పిన తర్వాత ఏ మాటలు దేవుడు పలకమని చెప్పారంటే మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను ఐఎమ్ సెండింగ్ లైఫ్ సో దట్ విల్ లివ్ మీలోకి జీవాత్మను పంపిస్తున్నాను మీరు బ్రతుకునట్లు ఈ రాత్రి కాల సమయంలో ఎండిన ఎముకలతో నిండిన ఈ లోయ దేనికి సాదృశ్యంగా ఉందంటే మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన కళలు కళలు అంటే డ్రీమ్స్ భవిష్యత్తును గూర్చి మనం వేసుకున్న ప్రణాళికలు కన్న కళలు చూడండి కొన్నిసార్లు ఆడపిల్లలు పెళ్ళవగానే పెళ్ళవక ముందు ఏవేవో కళలు కానీ నా లైఫ్ ఇలా ఉంటుందేమో అలా ఉంటుందేమో అలా చేసేస్తాం ఇలా చేసేస్తామేమో ఆ తర్వాత రియాలిటీలోకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది అసలు కన్న కళలకి రియాలిటీకి పొంతనే లేదని లైఫ్ ఇస్ సో మచ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ హ్యావ్ డ్రమ్ట్ అని తర్వాత అర్థం అవుతుంది ఎందుకంటే రియాలిటీ ఎప్పుడు కొంచెం ఇబ్బందిగానే రియాలిటీ ఎప్పుడు కొంచెం సర్ప్రైజెస్తో షాక్స్తోనే అయి ఉంటుంది కానీ ఏదో కొంతమంది సినిమా స్టోరీలు చూసి మా లైఫ్ అలా ఉంటుందేమో ఆ తర్వాత కొన్ని నావల్స్ కొన్ని కథ కథల పుస్తకాల్లో నవలల్లో అండ్ దే లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ ఒక మాట ఉంటుంది వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా అలా బ్రతుకుతూ వెళ్ళిపోయారని కొన్నిసార్లు లైఫ్ అలా ఉండదు సో జీవితంలో వాస్తవికతలోకి వచ్చిన తర్వాత కన్న కళలకి వాస్తవానికి అసలు పొంతన లేదు అని తెలుసుకున్న తర్వాత కొన్నిసార్లు కళలు చచ్చిపోతాయి వేస్ట్గా కళలు కన్నాను ఐ నో దోస్ డ్రీమ్స్ ఆర్ నెవర్ గోయింగ్ టు బికమ్ అ రియాలిటీ నాకు వచ్చిన కళలు నేను కన్న కళలు ఎప్పటికీ అవి వాస్తవం కావు అని కొన్నిసార్లు మన కళలను మనం చంపేసుకుంటాం అంటే ఇంకా వీ విల్ స్టాప్ డ్రీమింగ్ యోసేపు జీవితంలో మనం గమనిస్తే యువసేపు వాడని పేరు పెట్టేశారంట అన్నలు ఎందుకంటే యోసేపుకు నిజంగానే దేవుడు కొన్ని మంచి కళలు చూపించాడు ఆ కళలు యోసేపు జీవితంలో నెరవేరుతాయని దేవుడు ముందే చూపించాడు యోసేపుకు సో యోసేపు కళగా అన్నవాడు మౌనంగా ఉండుంటే బాగుండేది ఎక్సైట్మెంట్తో అన్నలారా అమ్మా నాన్న నాకు మంచి కళ వచ్చింది ఒకసారి మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి అని పాపం యోసేపు ఆనందంతో కళను ఎక్స్ప్లెయిన్ చేశాడు కానీ అన్నలందరూ యోసేపు యొక్క కళను విని యోసేపు మీద కోపపడ్డం అసూయపడ్డం ఇంకా ఎక్కువైపోయింది ఎందుకంటే అంత హెచ్చించుకుంటున్నావా నువ్వు డ్యూ థింక్ యూ ఆర్ స్పెషల్ మా అందరికంటే నేను ప్రత్యేకమైన వాడువా అంటే నిన్ను దేవుడు పైన పెట్టి మమ్మల్ని కింద పెడతాడా అని అన్నలందరూ అసూయపడ్డం ద్వేషించడం ఇంకా ఎక్కువ అయిపోయింది యోసేపు తన కళను తన సహోదరులతో కుటుంబంతో పంచుకున్న తరువాత సో కళలు యోసేపు బహుశ కన్న కళలు ఐగుప్తులో బానిసగా చెరసాలలో ఉన్నప్పుడు అనుకోనుంటాడు ఎందుకు వచ్చినాయో ఏమో వేస్ట్ కళలు అసలు ఆ కళలు నెరవేర్తాయో లేదో వి డోంట్ నో యోసేపు ఏమనుకున్నాడో మనకు తెలీదు కానీ కళ ఇచ్చిన దేవుడు ఆ కళను నెరవేర్పులోనికి కూడా యోసేపు జీవితంలో తీసుకొని వచ్చాడు ఒకవేళ నీ జీవితంలో నీవు కన్న కళలు కొన్ని ఒకవేళ అవి డెడ్ డ్రీమ్స్ అని నువ్వు వాడిని ప్రక్కన పడేసావేమో వేస్ట్ ఇంకా నాకు కలలొద్దు ఎందుకంటే ఏ కళలు నా జీవితంలో నెరవేరవు ఐ కెనాట్ డ్రీమ్ అండ్ విష్ ఫర్ సమ్థింగ్ గుడ్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో మంచి కొరకు నేను ఇంకా నిరీక్షించను ఎందుకంటే కన్న కళలు ఏవి ఇప్పటివరకు నా జీవితంలో నెరవేరలేదు అని అనుకుంటున్నావేమో మేబీ ఆర్ లివింగ్ అ హోప్లెస్ లైఫ్ ఈ లోకంలో ఏ వ్యక్తి నిర్జీవమైన స్థితిలోకి వెళ్ళిపోతాడంటే నిరీక్షణ లేని వ్యక్తి

వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్ మధ్యలోకి ఎహెస్కేల్ని తీసుకొని వెళ్ళి దేవుడు అంటున్నాడు నేను పలికిన పలకమన్న మాటలను పలుకు ఈ పరిస్థితిలో స్పీక్ మై వర్డ్స్ ఆఫ్ లైఫ్ ఓవర్ దిస్ సిచ్యువేషన్ ఈ పరిస్థితి పైకి ఈ పరిస్థితిలో నా మాటలు నేనేం చెప్తానో అది పలుకు ఏం జరుగుతుందో చూడు అని దేవుడు ఎహెస్కేలకు చెప్పినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను ఆ తర్వాత ఆరో వచ్చం చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు అప్పుడు నేను యహోవాన ఉన్నానని మీరు తెలుసుకుందరు ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా చూడండి ఒక బోన్స్ డ్రై బోన్స్ ఒక మనిషిగా తయారవ్వాలంటే ఇట్స్ అ ప్రాసెస్ అది ఇలా అయిపోయే విషయం కాదు కదండి ఓవర్ నైట్లో అయిపోతుందా ఒక గింజ వేగానే భూమిలో ఓవర్ నైట్లో అది వచ్చేసి పెద్ద మొక్క పెద్ద వృక్షం అయిపోయి కాయలు కాసేయడం పూలు పూసేయడం అనేది ఇంపాసిబుల్ ఎందుకంటే సమయం తీసుకుంటుంది ఆ ఒక చిన్న సీడ్ అనే స్టేజ్లో ఉండి జర్మినేషన్ ప్రాసెస్ ఆ తర్వాత ఆ మొక్క ఎదగడానికి కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఈ ఎండిన ఎముకల పైన నేను చెప్పమన్న మాటలను ప్రవచించు వాటి మీదకి వాటిలో కండలు వాటిలో ఫ్లెష్ వస్తుంది ఆ తర్వాత వాటి మీద చర్మం వస్తుంది యూ విల్ సీ వాట్ విల్ హ్యాపీ నువ్వే చూస్తావు ఏం జరుగుతుందో అని హెస్కెల్ చెప్పిన తర్వాత దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారము ప్రవచించడం మొదలుపెట్టాడంటే ఏడో వచనం గడగడమను ధ్వని ఒకటి పుట్టెను అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను నేను చుచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను వాటిపైన చర్మము కప్పెను అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయినప్పుడు అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లా చూడండి ప్రవచించడంలో కూడా ఫస్ట్ పార్ట్లో ఒక స్థాయి వరకే పరిస్థితుల్లో మార్పు వచ్చింది అంటే ఎండిన ఎముకలు అవి ఒక ఎముకకి ఇంకొక ఎముకకు జాయిన్ అవ్వడం చూడండి మన బాడీలో కూడా బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ అని ఇట్లా కొన్ని జాయింట్స్ ఉంటాయి ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది తర్వాత మోకాళ్ళ దగ్గర ఒక జాయింట్ ఉంటుంది ఆ తర్వాత బాడీలో కొన్ని కొన్ని బోన్స్ జాయిన్ అయ్యి ఇలా మనం ఇలా ఉన్నాం అనమాట బాడీలో కొన్ని కొన్ని బోన్స్కి కనెక్షన్స్ ఉంటాయి సో ఎముకలు ఏవి ఎలా చల్ల చెదురైపోయినాయో తెలియదు కానీ ఏ బాడీలో ఉన్న ఎముకలు ఆ బాడీలో వచ్చి ఏ జాయింట్కి ఆ జాయింట్ అన్నీ జాయిన్ అయిన తర్వాత ఆ ఎముకల మీదకి చర్మం వచ్చింది అవి ఒక మనుషుల్లా తయారయ్యారు కానీ వారిలో లైఫ్ లేదు అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఎముకలేమో డెడ్ బాడీస్ అయ్యాయి కానీ డెడ్ బాడీస్లోకి మాత్రం లైఫ్ రాలేదు సో పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ కంప్లీట్ అయింది సగం వరకు మార్పు వచ్చింది పరిస్థితిలో మార్పు కొంతవరకు వచ్చింది కానీ ఇంకా కంప్లీట్గా మార్పు రాలేదు కొన్నిసార్లు మన జీవితం ఎలా ఉంటుందంటే దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుల్లో ఎదుగుతున్న తర్వాత దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని విశ్వాసంతో మన జీవితాలకు అన్వయించుకుంటూ ఉన్నప్పుడు పరిస్థితుల్లో ఒక అనూహ్యమైన మార్పు దేవుడు తీసుకొస్తారు బట్ స్టిల్ ఆ దేవుడు చేసిన పని అనేది కొన్నిసార్లు ఇంకా కంప్లీషన్లోకి రాదు యు సీ దట్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ యూ సీ దట్ థింగ్స్ హ్యావ్ బికమ్ బెటర్ పరిస్థితులు మెరుగుపడ్డాయని నీకు అర్థమవుతుంది అంతకుముందు ఉన్న నిర్జీవస్థితి అయితే ఇప్పుడు లేదు అని నీకు తెలుస్తుంది కానీ నీవు కోరుకున్న పరిపూర్ణత పరిపక్వత లేకపోతే సంపూర్ణత కొన్నిసార్లు ఇంకా రాలేదేమో అని నీకు అనిపిస్తూ ఉంటుంది అయ్యా నువ్వు మార్పు అయితే చేసావు నా ప్రార్థనలకు నువ్వు జవాబు అయితే ఇచ్చావు నువ్వు కార్యం అయితే చేసావు బట్ ఐ ఫీల్ ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు ఇంకా పరిపూర్ణం కాలేదయ్యా ఇంకా నువ్వు చేయాల్సిన కార్యం ఉంది అన్నట్లుగా కొన్నిసార్లు మన జీవితంలో దేవుని నుంచి మనం పొందుకోవాలనుకుంటున్న అద్భుతాలు మనం పొందుకోవాలనుకుంటున్న ప్రార్థనలకు జవాబులు కొన్నిసార్లు పార్ట్ ఆఫ్ ద ప్రేయర్ దేవుడు ఆన్సర్ చేస్తారు ఒక సగం ప్రార్థనకు జవాబు వచ్చినట్లు అనిపిస్తుంది ప్రార్థనకు జవాబు పొందుకోవడంలో సగం దూరం మనం వెళ్ళామనిపిస్తుంది కానీ కొన్నిసార్లు అక్కడ మనం నిలబడిపోయినట్లుగా ఉంటాం అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే తొమ్మిదో వచనం అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము ప్రభు అకు సెలవిచ్చినది ఏమనగా జీవాత్మ నలు దిక్కుల నుండి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను ఫస్ట్ టైం ఎహెస్కేలును దేవుడు ప్రవచించమని చెప్పినప్పుడు కూడా ప్రభు అయిన యహోవా సెలవిచ్చినదేమనగా దిస్ ఇస్ వాట్ ద లార్డ్ సేస్ చూడండి కొన్నిసార్లు సైనికులు కానీ భటులు కానీ రాజు దగ్గర నుంచి వస్తే ఎవరి దగ్గరకైనా ఏదన్నా పని నిమిత్తం పంపబడితే వారు అంటారు మేము పలానా గారి దగ్గర నుండి వారి సముఖం నుండి వచ్చామండి మీకు వర్తమాన రాజుగారు పంపించారండి అని చెప్తారు వాళ్ళు వచ్చి వారి మాటగా చెప్పరు కానీ రాజుగారి మాటగా చెప్తారు సో రాజుగారి మాటగా చెప్పినప్పుడు ఆ మాటకున్న విలువ ఆథెంటిసిటీ ఆ మాటకున్న వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది నీవు నేను కూడా మన నోటితో ఏదో ఒక మాటలు మాట్లాడేస్తే ఆ మాటల వల్ల అద్భుతాలు జరగవు కానీ దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారము యాజ్ ద లాడ్ సేస్ దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారము ఆయన యొక్క అనుమతితో ఆయన యొక్క చిత్తములో మనం ఎప్పుడైతే పనులు చేయడం ప్రారంభిస్తామో మన జీవితంలో అద్భుతాన్ని ప్రారంభించిన దేవుడు ఆ అద్భుతాన్ని సంపూర్ణము కూడా చేస్తాడు హలెయ్య ఒకవేళ మీ జీవితంలో పరిస్థితులు కొంతవరకే మారేయము మేబీ యూ కెన్ సే ఐ రిసీవ్ ద థర్టీ ఫైవ్ పర్సెంట్ నా ప్రార్థనకు ఒక ముప్పై ఐదు శాతం వచ్చిందండి జవాబు ఓ మేబీ యూ కెన్ సే ఐఎమ్ హాఫ్ వే డన్ హాఫ్ వే త్రూ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిందండి నా ప్రార్థనకు జవాబు బట్ ఫిఫ్టీ పర్సెంట్ నేను ఇంకా ఎదురు చూస్తున్నాను ఒక విషయాన్ని గుర్తించాలి మనం అదేంటంటే నా దేవుడు నీవు నేను ఆరాధించే మన దేవుడు ఆయన ఏం చేసినా ఆయన సంపూర్ణంగా చేసేవాడు కానీ సగం సగం చేసేవాడు కాదు హలెలుయా నేను స్వస్థపరిస్తే సంపూర్ణంగా స్వస్థపరిస్తాడు నీకు జయమిస్తే సంపూర్ణంగా జయమిస్తాడు నువ్వే విషయం కొరకు ప్రార్థిస్తున్నావో ఆ విషయంలో ప్రారంభించిన క్రియను కొనసాగించగలిగినవాడు సంపూర్తి చేసేవాడు కూడా దేవాతి దేవుడే అని నీవు విశ్వసించి నమ్మగలిగితే ఇప్పుడు ఎండిన ఎముకలు దేహాలుగా అయితే తయారయ్యాయి ఎముకలన్నీ దగ్గరకు వచ్చాయి జాయిన్ అయ్యాయి ఒక్కొక్క డెడ్ బాడీలాగా పడున్నట్లు కనబడుతుంది వాటి వల్ల ఉపయోగం ఏంటి ఉన్నా డెడ్ బాడీలా ఉన్నా ఒకటే కదా కాకపోతే లుక్ అండ్ ఫీల్లో కొంచెం మార్పు తప్ప లైఫ్ లేనంత వరకు ఆ పరిస్థితి ఒక మాటలో చెప్పాలంటే సిమిలర్ కండిషన్ అనే చెప్పుకోవాలి అప్పుడు దేవుడు అంటున్నాడు ప్రభు అయిన యహోవా మాట సెలవిచ్చినది ఏమనగా నేను చెప్పినట్లు నువ్వు చేయి ప్రభు అగు యహోవా సెలవిచ్చినది ఏమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము అని చెప్పగానే ఎహెస్కేలు ఇది ఎలా జరుగుతుందయ్యా నాకు నమ్మసక్యంగా లేదు అసలు ఇప్పటివరకు జరిగిందే నాకు నమ్మసక్యంగా లేదు కొన్నిసార్లు దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉంటే వీ కాన్ బిలీవ్ ఆర్ ఐస్ మన కళ్ళు మనం చూస్తున్నది ఇది నిజమా లేకపోతే కళ అని అనిపిస్తుంది అండి దేవుని వాక్యంలో కూడా ఉంటుంది దేవుడు మాకు విడుదల ఇచ్చినప్పుడు మేము కళ కనిన వారి వలె ఉంటిమి ఇట్ వాజ్ లైక్ వీఆర్ డ్రీమింగ్ కొన్నిసార్లు దేవుడు కార్యాలు చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ఇది కళ నిజం ఎంత అద్భుతంగా నడిపిస్తావని ప్రభావ నేనైతే ఊహించలేదు ఇది నిజంగా నువ్వు చేస్తున్న ఆశ్చర్య కార్యమే నీకు ఎప్పటికీ రుణస్థుడనే రుణస్తురాలనే అని కొన్నిసార్లు ఆశ్చర్యంతో మనల్ని ముంచెత్తేటట్లుగా దేవుడు కార్యాలు చేస్తూ ఉంటారు ఇక్కడ ఎహెస్కేలు భక్తుడు కూడా దేవుడు చెప్పినట్లుగా సెలవిస్తుంటే వాట్స్ ఆల్ దిస్ నా కళ్ళ ఎదుట నేను నమ్మలేని విషయాలు జరుగుతున్నాయని తాను చూస్తూ ఉండగానే ఏం జరిగిందో చూడండి పదో వచనం ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కానీ మహా సైన్యమై నిలిచిరి ఎండిన ఎముకలు ఒకవైపు పెట్టుకోండి మీ మైండ్లో పిక్చరు ఎండిన ఎముకలు ఎవరు వెళ్ళాలనుకోరు ఎవరు చూడాలనుకోరు హోప్ లెస్ డ్రై వేస్ట్ గుడ్ ఫార్ నథింగ్ ఎండిన ఎముకలు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ ట్రాష్ క్యాన్లోకి తప్ప ఎందులోకి పనిచే పనిచేయవు ఎండిన ఎముకలు ఎవరైనా ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడతారా ఒకవేళ ఏదైనా ఎండిన ఎముక పొరపాటున మన ఇంట్లోకి మన ప్రహరీ గోడలోకి వస్తే కూడా దాన్ని బయట తీసుకెళ్ళి చెత్తలో పడేయాలనే చూస్తాను తప్ప యూస్లెస్ కానీ ఎండిన ఎముకలను దేవుడు ఆయన సెలవిచ్చిన మాట ప్రకారం ఎహెస్కేలు భక్తుడు ప్రవచించినప్పుడు లెక్కింప శక్యము కాని మహాసైన్ కౌంట్లెస్ ఆర్మీ ఆర్మీ అంటేనే పవరు కదండి ఆర్మీని చూడగానే ఎవరైనా భయపడిపోతారు అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉండి అలా తప్పుకున్నారో లేదో ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి అంతా అతలాకుతలం అయిపోయింది ప్రతిరోజు వార్తల్లో మనం చూస్తున్నాం అక్కడ పరిస్థితులు అక్కడ ప్రజలు యొక్క వారి ప్రయత్నాలు దేశం నుండి ఎలా అయినా బయటపడాలి దిస్ ఇస్ నాట్ అ సేఫ్ ప్లేస్ ఫర్ అస్ ఇది మేము బ్రతకడానికి మాకు నివాసయోగ్యంగా లేదని అక్కడ ప్రజలు పడుతున్న బాధలు కష్టాలు చూస్తుంటే దేవుని ప్రజలంగా మనం ఆఫ్ఘనిస్తాన్ కొరకు ప్రార్థన చేయాలి అక్కడున్న దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి అక్కడున్న ప్రజల యొక్క భద్రత కొరకు వారి కాపుదల కొరకు ప్రార్థన చేయాలి ఎందుకీ మాటలు చెప్తున్నానంటే సైన్యము అమెరికా సైన్యం ఉన్నంతసేపు పరిస్థితులు అన్నీ అండర్ కంట్రోల్ ఉన్నాయి సైన్యం తప్పుకోగానే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి భయంకరమైన కేయాటిక్ సిట్యువేషన్ ఆ దేశంలో మనం గమనిస్తున్నాం ఇక్కడ లెక్కింప శక్యము కానీ మహా సైన్యము ఆ వ్యాలీలోంచి సిద్ధపడితే నమ్మలేకపోతున్నాడు దేవుడు చేసే కార్యాలు ఇంత ఆశ్చర్యంగా ఉంటాయా నిర్జీవ స్థితి నుండి ఇంత ఉన్నతమైన క్రియలు దేవుడు చేయగలడా ఎస్ ఈ రాత్రి కళ సమయంలో ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నాకు ఇంకా ఆశలు లేవు నాకు ఇంకా కళలు లేవు ఐ డోంట్ హ్యావ్ ఎనీ హోప్స్ హోప్లెస్గా ఉంది నా జీవితం నాకు ఇంకా నిరీక్షణ లేదని నువ్వు అనుకుంటున్నావేమో దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని అందు నువ్వు నిరీక్షను ఉంచితే ఆయన నిన్ను ఎన్నడూ సిగ్గుపడనివ్వడు హలెయ్య ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు హీ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ అమేజింగ్ ఇన్ యువర్ లైఫ్ నువ్వే ఆశ్చర్యపోతావు నీ జీవితంలో దేవుడు చేసే క్రియలను చూసి నీ చుట్టూ ఉన్నవారు కూడా ఆశ్చర్యపోతారు దేవుడు చేసే ఆశ్చర్య క్రియలను చూసి చనిపోయిన నీ కళలు చనిపోయిన నీ ఆశలు ఏవైతే ఉన్నాయో ఈ రాత్రి కాల సమయంలో నమ్ము ప్రభా నువ్వు మాట సెలవి అయ్యా నా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి మన జీవితంలో ఉన్న నిర్జీవ పరిస్థితిని దేవుడు తన కృప ద్వారా అద్భుతంగా మార్చునుగాక ఆమెన్ దేవుని స్థుతించి ఆరాధించుకుందాం ఇట్స్ అ టైమ్ టు ప్రైజ్ అండ్ వర్షిప్ గాడ్ అందరం సిద్ధపడదాం మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం మీ మనస్సు అని నడుము కట్టుకు